నమస్తే అండి, నా పేరు విజయలక్ష్మి అండి. నేను స్కూల్ టీచర్గా వర్క్ చేస్తాను. మా బాబుకి చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు కానీ అస్తమానం ఫీవర్స్, అలా ఫీవర్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ చాలా హాస్పిటల్ తిప్పానండి. కానీ దేనికి కూడా చాలా ఇబ్బంది పడుతూ అసలు తగ్గకపోవడం, మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ రావడం, చాలా డబ్బులు అలా పెట్టానండి. ఆ తర్వాత రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఒక హాస్పిటల్ అనుపమ అన్న హాస్పిటల్ సార్ని ప్రిఫర్ చేస్తే ఆ సారు మన మణిపాల్ హాస్పిటల్ గురించి చెప్పారండి, ది బెస్ట్ హాస్పిటల్ అమ్మ. అప్పుడు నా బాబు వయసు 1 సంవత్సరం అండి. చాలా ఇబ్బంది పడుతూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. చాలా భయం వేసింది, ఏంటి ఈ పరిస్థితి, నా బాబుకి ఎలా ఉంటుందో ఏంటో. అంటే నాకున్నది బాబు ఒక్కడేనండి, నా ఆధారం అంతా తినే. దాని మూలంగా చాలా ఇబ్బంది పడుతూ ఇక్కడికి వచ్చాను, భయపడుతూ వచ్చాను. వచ్చిన తర్వాత సారు రెడ్డి గారిని కలిసి మాట్లాడిన తర్వాత రవిశంకర్ సార్ దగ్గరికి పంపించారండి. సార్ని ఫస్ట్ చూసినప్పుడు హాస్పిటల్ అంటే డబ్బులు తీసుకునే ట్రీట్మెంట్ చేస్తారు కదా అని అనుకున్నాను. కానీ డాక్టర్ అంటే దేవుడు అన్న విషయం నా బాబుకి క్యూర్ అయిన తర్వాతే నేను చాలా రుణపడి ఉంటానంటే రవిశంకర్ సార్కేనండి. చాలా ధైర్యం చెప్పారు, నా బాబుకి వచ్చినటువంటి ఆ ప్రాబ్లంకి ఆపరేషన్స్ చేస్తే సక్సెస్ అవుతుందమ్మా, నువ్వేం ఫీల్ అవ్వని అవసరం లేదు, బాబు చిన్నోడని నువ్వు అసలు ఇబ్బంది పడొద్దు, నీకు బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి నీ బాబుని మళ్ళీ నీ చేతుల్లో పెట్టేంత బాధ్యత మాది, మా హాస్పిటల్ అంత బెస్ట్ హాస్పిటల్లాగా నువ్వు ఫీల్ అయ్యేలా చేస్తామమ్మా అని చెప్పి నా బాబుని ఈరోజు నా చేతుల్లో పెట్టారంటే అది రవిశంకర్ సార్కేనండి. అందరికీ నమస్కారం. ఈ బాబు రిత్విక్ రెడ్డి అనే బాబు 1.5 సంవత్సరం వయసులో నా దగ్గరికి రావడం జరిగింది. యూరిన్ ఇన్ఫెక్షన్ మరియు జ్వరం లక్షణాలతో వచ్చారు. ఈ బాబుకి వివిధ పరీక్షలు చేసిన తర్వాత వెసైకో యూరిట్రిక్ రిఫ్లెక్స్ అంటే కిడ్నీ నుంచి సాధారణంగా యూరిన్ను బై బర్త్ కిడ్నీ నుంచి మనందరికీ కూడా యూరేటర్ నాళం ద్వారా యూరినరీ బ్లాడర్లోకి వెళ్తుంది. ఒక్క 1 వేలో మాత్రమే ఇలా వెళ్తుంది, యూరిన్ బ్లాడర్లో స్టోర్ అయ్యి అది బయటకు వెళ్తుంది యూరిన్ పాస్ చేసినప్పుడు. ఈ పర్టికులర్ వ్యాధి వెసైకో యూరిట్రిక్ రిఫ్లెక్స్ అనే దాంట్లో ఈ యూరిన్ అనేది యూరేటర్ నాళంలోకి, యూరిన్ బ్లాడర్ నుంచి యూరేటర్ నాళంలోకి రివర్స్ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇలా రివర్స్గా వెళ్ళడాన్ని వెసైకో యూరిట్రిక్ రిఫ్లెక్స్ అంటాము. ఈ పర్టికులర్ వ్యాధి వల్ల యూరిన్ అనేది కిడ్నీలోకి వెనక్కి బ్యాక్ ప్రెషర్ అయ్యి కిడ్నీస్ స్వెల్లింగ్ వచ్చి యూరిన్లో ఇన్ఫెక్షన్ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పర్టికులర్ వ్యాధిలో కొన్ని గ్రేడింగ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, 2, 3, 4, 5 అని 5 గ్రేడ్స్ ఉంటాయి. ఈ బాబుకి ప్రత్యేకంగా గ్రేడ్ 5 డిసీజ్ అంటే ఎక్కువగా సివియారిటీ హైగా ఉన్న రిఫ్లెక్స్ అంటాము. ఇలాంటి రిఫ్లెక్స్కి ఆపరేషన్ మాత్రమే పరిష్కారము. గ్రేడ్ 1 ఆర్ 2 ఆర్ 3 రిఫ్లెక్స్ వరకు మెడికల్ మేనేజ్మెంట్తో చేయవచ్చు. ఈ గ్రేడ్ 5 రిఫ్లెక్స్ ఉండడం వల్ల ఈ బాబుకి ఈ యూరిట్రిక్ రీఇంప్లాంటేషన్ సర్జరీ అంటే ఆ యూరిటర్ని యూరినరీ బ్లాడర్లోకి మళ్ళీ ఆపరేషన్ ద్వారా కలిపి యూరిన్ని రిఫ్లెక్స్ రివర్స్ అవ్వకుండా చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ ఆపరేషను ఈ బాబుకి చేశాము. ఇది సక్సెస్ఫుల్గా జరిగి ఈ యూరేటర్ నాళం నుంచి 1 వే నార్మల్గా రిఫ్లెక్స్ లేకుండా యూరిన్ అనేది కిందికి రావడం వల్ల ఫర్దర్గా కిడ్నీ వాపు కానీ కిడ్నీ డ్యామేజ్ కానీ జరగకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చిన్నపిల్లల్లో ఉన్నదాన్ని అశ్రద్ధ చేయకూడదు. కరెక్ట్గా డాక్టర్ని సంప్రదించి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ దేని మూలాన వచ్చిందనేది వివిధ పరీక్షలు చేయించుకొని దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నా బిడ్డని నా చేతుల్లో పెట్టినందుకు రవిశంకర్ సార్కి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. నేను అందరికి కూడా చెప్పేది కూడా ఏదైనా హెల్త్ బాగాలేదన్నా సర్కిల్ ఎవరైనా చెప్తే కనుక నేను కంపల్సరీ మణిపాల్ హాస్పిటల్కే ప్రిఫర్ చేస్తున్నానండి. ఎప్పుడు ది బెస్ట్ అంటే కనుక మణిపాల్ అనే నేను చెప్తానండి. ఇప్పుడే కాదు ఎవరికైనా సరే, నా జీవితాంతం రుణపడి ఉండేది కూడా రవిశంకర్ సార్కి ప్లస్ ఈ హాస్పిటల్కేనండి. థ్యాంక్ యూ.